श्री गुरुभ्यो नमः स्वस्ति श्री शार्वरी नाम संवत्सर अधिक आश्वेज बहुल तदिय नुंडि अष्टमी वरकु गल ग्रह संचारम रवि कन्यलो संचरिंचुचुंडगा कुजुडु नालगव तेदी वरकु मेषंलो वक्रगतुडै ऐदव तेदी नुंडि मीनंलोकि प्रवेशिंचि वक्रगतुडुगाने उंटुन्नाडु बुधुडु तुलाराशिलो उंडगा गुरुडु धनस्सुलो संचरिस्तुन्नाडु शुक्रुडु सिंहंलो उन्नाडु శని మకరంలో సంచరిస్తున్నాడు రాహువు వృషభంలోను కేతువు వృశ్చికంలోను ఉన్నారు చంద్రుడు మేష వృషభ మిథున రాశులలో సంచరిస్తున్నాడు ఇది ఈ వారం గ్రహస్థితి ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వారం మేషరాశి వారికి సానుకూలంగా ఉంది మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా రవి గురు శుక్రులు ముగ్గురు అనుకూలంగా ఉన్నందువల్ల మిగతా గ్రహాలన్నీ ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రతి పనిలోనూ అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి సంతోషంగా గడుస్తుంది కుటుంబంలోనూ అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబంలో సఖ్యత అధికంగా అవుతుంది శుభదాయకమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కానీ ద్వాదశ స్థానంలో కుజుడు ద్వితీయ స్థానంలో రాహువు ఇటొక వైపు అటొక వైపు అన్నట్టు రెండు అశుభ గ్రహాలు ఉన్నాయి కాబట్టి మనసు కూడా అలానే ఉంటుంది ఒకసారి ఇటు ఒకసారి అటు అన్నట్లుగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా వారం మధ్యలో మాత్రం అననుకూల పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి చాలా జాగృతగా వ్యవహరించి చక్కగా నడుచుకున్నట్లయితే వాటిని అధిగమించవచ్చు ముఖ్యంగా తొందరపాటు మాటలు అనుకోకుండా వచ్చేస్తుంటాయి కానీ స్థిమితపడి చక్కనైనటువంటి ఆలోచన చేసి మాట్లాడినట్లయితే మంచి ఫలితాలు అందుతాయి ఆవేశపూరితమైనటువంటి మాటలకు స్వస్తి చెప్పడం చాలా యోగదాయకమైనటువంటిది శుభదాయకమైనటువంటిది పంచమ స్థానంలో శుక్రుడు చాలా శుభదాయకం వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు ముందుకు సాగగలుగుతారు ఎక్కడనైనా కానీ మాట ముచ్చట వరకు చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి అధిక మాసం కాబట్టి వరపూజ వంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు కాబట్టి పలాని తేదీలు అని ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని వ్యవహారాలను నడిపించుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుంది ప్రతి స్థితిలోనూ ప్రతి పనిలోనూ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా భాగ్యస్థానంలో గురుడు అనుకూల స్థితిగతులను ఏర్పాటు చేస్తాడు ఏ విషయంలోనైనా సరే ఎన్ని సమస్యలు వచ్చినా ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి కానీ ఇది చేయగలనా చేయలేనా అనేటువంటి సందేహాలు కూడా అధికంగా ఉంటాయి కానీ గురుడు శుభస్థానంలో ఉన్నాడు ముఖ్యంగా రవి ఆరవ స్థానంలో శుభదాయకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎవరో ఒకరు సమయానికి వస్తారు చక్కగా ఆ పనులను పూర్తి చేసి పెడతారు అలా చేసి పెడతారు కదా అని చెప్పి పనులను ప్రారంభం చేసి రెండు వంతులు పూర్తి చేసి ఇంకో వంతు వాళ్ళే చేస్తారులే అని విడిచిపెట్టినట్లయితే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తెచ్చిపెడుతుంది ఎందుకంటే రెండు ప్రధాన గ్రహాలు అశుభలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అందులోనూ కేతువు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వారం మధ్యలో చంద్రుడు కూడా ద్వితీయ స్థానంలోకి వస్తాడు మరి ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఎంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఒక క్రమమైనటువంటి సరి అయినటువంటి నిర్ణయాలను తీసుకొని ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకున్నట్లయితే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధంగా రూపొందించుకున్నట్లయితే చక్కని ఫలితాలను పొందవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకున్నా పర్వాలేదు కానీ మాటలతో చర్చలు చేసి వాదోపవాదాలు చేసి ఇలాంటి చేసినట్లయితే అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడతాయే తప్ప ఫలితాలు ఉండవు కాబట్టి చర్చలకు వాదోపవాదాలకు స్వస్తి చెప్పడం చాలా ఉత్తమమైనటువంటి పని ఈ వారంలో ఆరోగ్య స్థితి కొంత మెరుగుపడుతుంది కొన్ని విషయాలలో ముఖ్యంగా ఆరోగ్య విషయాలలో అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మనోవిచారం ఎక్కువగా చేస్తాడు ఎంత ప్రశాంతంగా ఉందామన్నా ఏదో ఒక సమస్య తెచ్చిపెడుతున్నట్లుగా అనిపిస్తుంది కానీ దానిని మించినటువంటి గురువు మంచి స్థానంలో ఉన్నాడు సూర్యుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా మబ్బులుగా తేలిపోయినట్లుగా అవలీలగా తేలిపోతుంటాయి
అలా తేలిపోయినప్పటికీ తాత్కాలికమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి కొంత జాగృతగా వ్యవహరించడంలో తప్పు లేదు ప్రతి విషయంలోనూ ఎవరిని నమ్మకుండా తమ పనిని తాము చేసుకుంటూ వెళ్ళడం చాలా ఉత్తమమైనటువంటిది ఎవరైనా ప్రశంసించి ఈ పని నువ్వు చేయగలవు అని చెప్పి ప్రోత్సహించినప్పటికీ కూడా మన శక్తి ఎంత ఉంది మనం ఎంత చేయగలము అని ఒక చక్కనైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ పద్ధతిలో గనుక నడుచుకున్నట్లయితే ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు లేకున్నట్లయితే మధ్యలో ఆగిపోయి చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వృధ ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారు చాలా విచారం చేసి నిర్ణయాలు తీసుకోవాలి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు మాత్రం వాళ్లకు ప్రయాణాలు తప్పవు కాబట్టి చేయవచ్చు దానికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మంచి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతానం కావాలని ప్రయత్నాలు చేద్దాం ఇంకేదైనా వైద్య సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం కొంత విచారించి చేయాలి ఎందుకంటే ఆర్థికంగా అనుకూలతలు లేవు పోతే కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ఆరోగ్య విషయాలలో కొంత చికాకులు పెడతాడు ముఖ్యంగా దశమ స్థానంలో శని కూడా అష్టమ స్థానంలో కేతువు ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితిలో లేవు కాబట్టి కొంత జాగృత తీసుకొని ముందుకు నడిచినట్లయితే చాలా మంచిది ఏ పనైనా కానీ ముఖ్యంగా ఆలోచించి చేయడం చాలా అవసరమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఈ వారంలో వ్యాపార రంగాల వారికి అనుకూలమైనటువంటి స్థితులు గోచరిస్తున్నాయి అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నమ్మకుండా పనులన్నీ సంపూర్తి చేసి ఇంకొక పని ప్రారంభం చేయాలి కానీ ఈ పని ఇలా ఉండగా ఇంకో పనైనా చేయగలను అనేటువంటి పద్ధతులను విడిచిపెట్టి నడుచుకుంటే లాభాలు చేకూరుతాయి లేకుంటే నష్టపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి సక్రమంగా కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ వెళ్ళడం చాలా మంచిది విద్యారంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది నూతనమైనటువంటి అవకాశాలు లభిస్తాయి విద్యావకాశాలు చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగినట్లయితే చాలా మేలు జరుగుతుంది ఉద్యోగ రంగాల వారికి అధికారుల నుండి కొంత ప్రశంసలు అందుతాయి ప్రశంసలు అందినా విమర్శలు వచ్చినా ఏదైనా సరే ఖచ్చితంగా మాట్లాడడం అనేటువంటిది కాకుండా సంయమనంతో సమాధానాలు ఇస్తూ చిరునవ్వుతో కర్తవ్య పాలన గనక చేసినట్లయితే మంచి ఫలితాలు అందుకోగలుగుతారు తాము అనుకున్నటువంటి ప్రదేశాలకు కూడా మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ వారంలో కళారంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కానీ ఇన్ని ఫలితాలున్నప్పటికీ చేస్తున్నటువంటి పనిలో శ్రద్ధ చూపెట్టడం మంచి ఫలితాలను అందుకోవడానికై ప్రయత్నం చేయడం తప్పనిసరి చేస్తారు కొంత అంతిమ విజయం చేకూరుతుంది మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కొంత ఒడుదుడుకులు కనపడుతున్నాయి రుణ సంబంధమైనటువంటి విషయాలు ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇచ్చేటువంటివైనా పుచ్చుకునేటువంటివైనా తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవడం చాలా మేలు జరుగుతుంది వ్యవసాయ రంగాల వారు వాతావరణ మార్పులను అనుసరించి నడుచుకున్నట్లయితే మేలు జరుగుతుంది స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సద్వినియోగం చేసుకోవడమే వారి వంతు కాకపోతే కొంచెం కఠినమైనటువంటి మాటలు మాట్లాడకుండా నెమ్మదిగా మాట్లాడి విషయాలు నడిపించుకున్నట్లయితే ఇంకా మంచి స్థితిలో ఉండగలుగుతారు ఈ మేషరాశి వారికి ఈ వారం మధ్యలో కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ వార ప్రారంభం వారాంతం సంపూర్ణ అనుకూలంగా ఉంది ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి గత వారం కంటే చాలా మేలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో కుజుడు బుధుడు శుక్రుడు మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి గతంలో మీరెవరికైనా ఏవైనా అప్పులు ఇచ్చినట్లయితే తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
కానీ తొందరపడి మాటలు మాట్లాడి ఇబ్బందులు పడకుండా ఓపికతో వారి వద్ద నుంచి ఎంత వస్తే అంత చాలు అనుకున్నటువంటి రీతిలో మాట్లాడి తీసుకున్నట్లయితే లాభం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి చోటనైనా ఆ విధంగానే ప్రవర్తించి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏ తర్వాత ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వారం ఆర్థిక స్థితి కొంత మెరుగుపడుతుంది, దానివల్ల మనసు ఆనందంగా ఉంటుంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, విందులు వినోదాలలో పాల్గొంటారు. ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్నటువంటి వారికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని సరి అయినటువంటి పద్ధతిలో కనుక నడుచుకున్నట్లయితే తొందరగా నిర్ణయాలు జరుగుతాయి. ఏ ఏ తేదీలు అనేటువంటి వరకు కూడా వెళ్ళి నిర్ణయాలు చేసుకొని పెట్టుకున్నట్లయితే చాలా మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయాలలో ఇన్ని రోజులు వచ్చినటువంటి తగాదాలు ఈ వారంలో కనుక ప్రయత్నం చేస్తే సమసిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి, కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. స్థిరాస్తుల విషయాలు, ముఖ్యంగా ఆస్తి పంపకాలు ఏవైనా ఉన్నట్లయితే కొంత తొందరపాటు నిర్ణయాలు లేకుండా ప్రశాంతంగా ఆలోచించి నడుచుకోవాలి. ఎందుకంటే జన్మరాశిలోనే రాహు ఉన్నాడు, ఆలోచింపనివ్వడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటట్లుగా చేస్తాడు, ప్రశాంతతను కోల్పోయేటట్లుగా చేస్తాడు. అందుకు తోడు సప్తమంలో కేతువు మంచివాడు కాదు, అష్టమంలో గురువు అంతకంటే అనుకూలం కాదు. దీన్ని బట్టి చూస్తే ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కళత్ర సంబంధమైనటువంటి, కుటుంబ సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అనవసరమైనటువంటి చర్చలు కుటుంబంలో రానివ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కావాలి అది కావాలి, నేను ఇది చేయగలను అది చేయగలను అనేటువంటి మాటలతో ఇబ్బంది పడడం, ఇబ్బంది పెట్టడం ఇవి అనుకూలమైనటువంటి స్థితి కాదు. మౌనంగా కర్తవ్య నిర్వహణ చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తాయి. ముఖ్యంగా గురుస్తోత్రం, ఈశ్వరారాధన ఇలాంటివి చేసుకొని ప్రశాంతమైనటువంటి మనస్సుతో కనుక ఉండడానికి ప్రయత్నం చేస్తే, మనం ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకున్నట్లయితే కొంత ప్రశాంతత లభిస్తుంది. ఓపికతో సహనంతో కుటుంబంలో ఉండడం మంచిది. బయటి వ్యవహారాలు కూడా చికాకులు తెప్పిస్తూ ఉంటాయి, అయినా వాటిని పట్టించుకోకుండా అంతిమ విజయం మాదే అన్నట్లుగా నడుచుకున్నట్లయితే మేలు జరుగుతుంది. ఆరోగ్య విషయాలు కొంత ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు కనపడుతున్నాయి, ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటివి లేదా శిరో సంబంధమైనటువంటివి, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు నడుచుకున్నట్లయితే చాలా మంచిది. సూర్యుడు కూడా అనుకూలంగా లేడు, పంచమ స్థానంలో సూర్యుడు అనుకూలుడు కాదు. మరి అతడు కూడా కుటుంబంలో ఆవేశాన్ని కల్పింపచేసేటట్లుగా ఉన్నాడు, కాబట్టి ప్రశాంతమైనటువంటి మనస్సును కల్పించుకొని మనోబలంతో ముందుకు సాగేటట్లుగా చూసుకోవాలి వ్యవహారాలను. ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి మనోధైర్యం అనేటువంటిది వచ్చేస్తుంది, కాబట్టి చక్కగా నడుచుకోగలరు. అందుకే ముందుగానే ఒక ఏ పద్ధతిలో నడిస్తే మనకు ఫలితాలు అందుతాయని ఆలోచించి ఆ ఆలోచన క్రమంలో కనుక వెళ్ళినట్లయితే అన్ని రంగాలలో విజయాలను పొందవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో భార్యతో కానీ భర్తతో కానీ చర్చలు చేయకుండా ప్రశాంతంగా మాట్లాడుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు, మంచి సలహాలు అందుకోగలుగుతారు. మిత్రుల వద్ద కానీ లేదా పెద్దవారి వద్ద కానీ మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కకు పెట్టాలి. ప్రయాణాలు ఏవైనా ఉన్నట్లయితే వాయిదా వేసుకోవడం మంచిది. సంతానం కోసం ఎవరైనా ప్రయత్నం చేసేవారుంటే ఈ వారం వాయిదా వేసుకోవడమే చాలా శ్రేయోదాయకం. ఆరోగ్య విషయాలలో అనుకూలతలు లేవు కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. తర్వాత బాధపడడం కంటే ఈ వారం వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఈ వారం వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, అయినప్పటికీ ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కలుగుతుంది. దానివల్ల శ్రమ ఎక్కువైనా మంచి లాభాలను పొందగలుగుతారు, చేస్తున్నటువంటి పనులు అభివృద్ధి పథంలో నడుస్తాయి. విద్యారంగాల వారికి అన్ని రంగాలలోనూ అన్ని విషయాలలోనూ తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు గోచరిస్తాయి, వెనుదీయకుండా కర్తవ్య పాలన చేయడం చాలా అవసరం. ప్రతి విషయంలోనూ చికాకులు పరిచేవారుంటారు, తట్టుకొని నిలబడాలి.
ఉద్యోగ రంగాల వారికి చాలా కష్టతరంగా అనిపిస్తుంటుంది. ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. విమర్శిస్తే సరే మీరు విమర్శించిన దాన్ని నేను ఒప్పుకుంటున్నాను అన్నట్లుగానే ఉండాలి. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకోవాలి. మౌనం పాటిస్తూ మీ పనులేవో మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే చాలా మేలు జరుగుతుంది. విమర్శిస్తున్నారు కదా అని చర్చలకు దిగినట్లయితే అనవసరమైన కోపతాపాలు కలహాలు తప్ప ఏమీ మిగలవు. కళారంగాల వారికి అనుకూల వాతావరణం గోచరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు లేకుండా అనేక రకాలైనటువంటి అవకాశాలు వచ్చినా ఏ అవకాశం మంచిది ఏ అవకాశం కాదు అని నిర్ణయం తీసుకొని ముందుకు నడిచినట్లయితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు, పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మంచి లాభదాయకమైనటువంటి స్థితి గోచరిస్తుంది. విచారం ఎక్కువగా ఉంటుంది కానీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేస్తున్నటువంటి వృత్తిలో రాణింపు గుర్తింపు అనేటువంటిది వస్తుంది. మిశ్రమ ఫలితాలలో ఇవి వస్తాయా అంటే తప్పకుండా వస్తాయి. ఫలితాలు అనుకూలిస్తాయి కాబట్టి ధైర్యంతో ముందుకు సాగిపోవచ్చు. వ్యవసాయ రంగాల వారికి అనుకూల స్థితులు గోచరిస్తున్నాయి. సమయానికి సహాయం చేసేవారు లభిస్తారు. ముందుకు ధైర్యంగా వెళ్ళవచ్చు. ఈ రాశి స్త్రీలకు ఈ వారం అనుకూలమైనటువంటి స్థితులు ఉన్నాయి కానీ ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మేలు జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మధ్య అనుకూలంగా ఉంది. వార ప్రారంభం వారాంతం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తగు జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే మేలు జరుగుతుంది. ఈ వారం మిథున రాశికి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, గురువు కేతువు. ఈ రెండు గ్రహాల అనుకూలతతో ప్రతి పనిని అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా కుటుంబంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. పనులలో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా పని పూర్తి చేసుకోవచ్చు అనేటువంటి ధైర్యం ఏర్పడుతుంది. అష్టమ స్థానంలో శని అనుకూలత లేదు, ద్వాదశ స్థానంలో రాహు అది అనుకూలత కాదు, ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కాస్త మళ్ళీ దశమ స్థానంలోకి వెళ్ళిపోయాడు, తృతీయ స్థానంలో శుక్రుడు. మరి ఇవన్నీ చూస్తే మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు, ఒక గురు కేతువులు మాత్రమే ఉన్నాయి. చేస్తున్నటువంటి ఏ పనైనా సరే నేను చేసుకోవాలి అనేటువంటి మానసిక ధైర్యంతో ముందుకు సాగాలి. కూర్చుంటే అది అవుతుందిలే అదే చేస్తుందిలే అనేటువంటి భావన వచ్చినట్లయితే ఆ పనులు కాస్త వాయిదా పడతాయి, లేకుంటే పూర్తిగా కాకుండా పోతాయి. కాబట్టి ధైర్యంగా చక్కగా పని పూర్తి చేసుకోవడం చాలా శ్రేయస్కరం. రావాల్సినటువంటి బాకీలు ఏవైనా ఉన్నట్లయితే అవి వాయిదా పడతాయి. ఆర్థికంగా చాలా ఇబ్బంది అని అనిపిస్తుంది కానీ సమయంలో గురుబలం ఉంది కాబట్టి ఏదో ఆలోచన చేసి ఏదో విధంగా సముపార్జించి సర్దుబాటు చేసుకొని ముందుకు సాగిపోవడం జరుగుతుంది. కుటుంబంలో ధనం అనేటువంటిది చాలా సులువుగా నడుస్తుంది వస్తుంది అనేటువంటి భావన ఏర్పడుతుంది. చక్కగా కుటుంబ పరిస్థితులకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా సేకరించుకోగలుగుతారు. అది రుణ సంబంధమైనటువంటిదా లేకపోతే ఎవరైనా సహాయం చేశారా, ఏదో మొత్తం మీదనైతే ఆనందదాయకంగా గడిచే రీతిలో ఆర్జన తప్పకుండా ఉంటుంది. కానీ ఆ ఎలాగూ ఆర్జన ఉంటుంది కదా అని పెద్ద పెద్ద పనులు ప్రారంభం చేసి ఇబ్బంది పడడం కంటే చేస్తున్నటువంటి పనులే చక్కగా పూర్తి చేసుకొని అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించుకోవడం చాలా శ్రేయోదాయకం. ఆరోగ్య విషయాలు ఈ వారం సంపూర్ణంగా అనుకూల స్థితిలో ఉన్నాయి. చికాకులు అనేటువంటివి కనిపించవు. చతుర్థ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. ఆలస్యాలు ఎక్కువ అవుతుంటాయి, ఆలోచనలు ఎక్కువ అవుతుంటాయి. ప్రతి పనిలో చూద్దాం చేద్దాం అనేటువంటి భావనలు కలుగుతూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు కాకుండా ఎప్పటికప్పుడే పనులు పూర్తి చేసుకొని మనోధైర్యంతో మనోబలంతో ముందుకు సాగినట్లయితే ప్రతి పని పూర్తి చేసుకోగలుగుతారు. స్థిరాస్తుల విషయంలో ప్రతి పని వాయిదా పడుతూ ఉంటుంది, అయినా నిరాశ చెందవద్దు, అంతిమంలో విజయం చేకూరుతుంది కదా అనేటువంటి ధైర్యంతో ముందుకు సాగిపోవాలి. ఆస్తుల పంపకాలు కానీ గృహ నిర్మాణాది విషయాలు కానీ లేదా స్థల సేకరణ వంటి విషయాలు తాత్కాలికమైనటువంటి వాయిదాలకు గురవుతుంటాయి. అలా అని
విచారించి అయ్యో ఇప్పుడు తొందరగా పూర్తి అవుతే బాగుంటుంది ఇప్పుడే కావాలి అనే పట్టుదలలకు పోయి ఇబ్బంది పడడం కంటే సరే అయినప్పుడే అవుతాయిలే అనేటువంటి ఒక భావనను రాణించుకొని తర్వాత పూర్తి చేసుకున్నట్లయితే మంచిది. ఈ వారంలో ప్రయాణాలు మితంగానే ఉన్నాయి, కానీ ఇది చేయలేకపోయాను అది చేయలేకపోయాను అనేటువంటి భావన కూడా కొంత కలుగుతూ ఉంటుంది. ఖర్చులు కొద్దిగా ఎక్కువగా అవుతూ ఉంటాయి, అయినా ఏదో రకమైనటువంటి సర్దుబాట్లతో ముందుకు సాగిపోతూ ఉంటారు. వ్యాపార రంగాల వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పని శ్రద్ధతో పూర్తి చేసుకోవాలి, మధ్యలో ఆపినట్లయ్యేదుంటే ఆ పనులు పూర్తిగా ఆగిపోతూ ఉంటాయి. విద్యా రంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, నూతనమైనటువంటి అవకాశాలు చక్కగా గోచరిస్తాయి. అవి సద్వినియోగం చేసుకొని ముందుకు నడిచినట్లయితే చాలా మంచిగా ఉంటుంది. శ్రమ అవుతుందని మాత్రం ఎట్టి పరిస్థితులలో అనుకోకుండా సాగిపోవాల్సినటువంటి సమయం ఇది. ఉద్యోగ రంగాల వారికి ఎంత పనులున్నప్పటికీ కూడా ఆ మిగతా పనులన్నీ పక్కకు పెట్టేసి చక్కగా చేస్తున్నటువంటి వృత్తిలో పూర్తి నిమగ్నమై చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. గ్రహచార రీత్యా ఒక రెండు గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి భావన మరచిపోకుండా చక్కగా పనులన్నీ విమర్శకు గురి కాకుండా పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కళారంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పనులు చేసినప్పటికీ కూడా కొంత శ్రమ అవుతుంది, కానీ ఫలితం మాత్రం తక్కువగానే ఉంటుంది. అయినా బాధపడాల్సినటువంటి అవసరం లేదు, కొన్ని రోజులలో మార్పు వస్తుంది అనే మానసిక ధైర్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. సాంకేతిక రంగాల వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారైనా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికైనా విమర్శలు ఎక్కువగా వస్తుంటాయి, అవి తట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మాత్రం కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి, నిరాశ చెందకుండా ప్రయత్నం కొనసాగించాల్సిందే. అలా చేసినట్లయితే చివరిగా ఫలితం దక్కుతుంది. వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వాతావరణాన్ని అనుసరించి నడుచుకోవడం చాలా ఉత్తమం. స్త్రీలకు ఈ వారం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, గృహిణులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ రంగాలలో ఉన్నటువంటి వారికి కాస్త శ్రమ ఎక్కువ అవుతుంది, కొంత విమర్శలు వచ్చినా తట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మిథున రాశి వారికి వారం మధ్య వారం చివర కొంత చికాకు అనిపించినా వారమంతా సంతోషదాయకంగా గడిచిపోతుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఇవి నాలుగు అనుకూలంగా ఉన్నాయి. చంద్రుడు కూడా సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నట్లే. వారం చివర కొంత ఇబ్బంది పెట్టొచ్చు, కానీ మిగతా వారం అంతా అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల మనోబలం అనేటువంటిది అధికంగా ఉంటుంది. సూర్యుడు తృతీయ స్థానంలో అనుకోనటువంటి అఖండమైనటువంటి విజయాలను ప్రసాదించగలుగుతాడు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు అందుతాయి. కానీ మనోవిచారము, కుటుంబంలో స్థితిగతులు కొంత విచారించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చేస్తున్నటువంటి వ్యవహారాలలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంటిలో వాతావరణం కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, కాబట్టి వాటిని అనుకూలపరచుకోవడానికై స్థిమితంగా ఆలోచించి ప్రత్యేకమైనటువంటి పద్ధతులలో నడుచుకున్నట్లయితే ఆ సమస్యలను పరిష్కరించుకొని ముందుకు నడవగలుగుతారు. ఆవేశాలకు లోను కాకుండా ముందుకు సాగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చికాకులు, చింతలు అన్నీ కూడా ఇంటి వద్దనే విడిచిపెట్టి వ్యవహారాలు చక్కగా నడిపించుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. వివాహ ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతనమైనటువంటి బంధువర్గం ఏర్పడుతుంది. ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల కూడా లాభం చేకూరుతుంది, మంచి గౌరవం లభిస్తుంది. అనుకోకుండా నూతన ప్రయాణాలు కూడా ఏర్పడి వాటి వల్ల కూడా కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉంటాయి, చేస్తున్నటువంటి పనులలో
విచారించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అంటే ఖర్చు చేసేటప్పుడు ముందు వెనకలు ఆలోచించి ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మానసికంగా ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ, ఎన్ని పనులు అవలీలగా పూర్తి చేయగలమనేటువంటి ధీమా ఉన్నప్పటికీ, మీరు పెట్టేటువంటి ఖర్చుకు ఆదాయానికి సంబంధం లేకుండా పోతుంది. ఆ ఆదాయాన్ని అనుసరించి ఖర్చు చేసినట్లయితే చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ధైర్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ విధంగానే ఖర్చులు చేసుకుంటూ వ్యవహారాలను కనుక నడిపించుకున్నట్లయితే చాలా మేలు జరుగుతుంది. ఆరోగ్య విషయం చూసినట్లయితే నలతగా ఉంటుంది. వారం చివరిలో కొంత దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత చేసినప్పటికీ ఏదో పూర్తి చేయలేకపోయాను అనేటువంటి మనోవిచారం, పోతే ఆరోగ్యం కూడా కొంత క్షీణించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వారం చివర మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలాన్ని, పట్టుదలను విడిచిపెట్టకుండా కర్తవ్య నిర్వహణ అనేటువంటిది చేసుకోవాలి. కుటుంబంలో పిల్లలపై కోపతాపాలను పక్కకు పెట్టి ప్రేమగా నడుచుకునేటువంటి స్థితి ఏర్పాటు చేసుకోవాలి. వారి వద్ద నుండైనా మీ వద్ద నుండైనా అనురాగాలను పంచుకునేటువంటి రీతిలో ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. కళత్ర సంబంధమైనటువంటి భార్య లేదా భర్త విషయాలలో మాత్రం చర్చలకు దిగకుండా అనుకూల వాతావరణం ఏర్పాటు చేసుకొని ఒకరు అన్నప్పుడు ఒకరు మౌనంగా పాటించినట్లయితే ఆ మౌనం అనేటువంటిది అంగీకారంగానైనా అనంగీకారమైన అనుకూలమైనటువంటి స్థితిని తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి చక్కగా ప్రశాంతంగా ఆలోచించి నడుచుకొని చర్చలకు దిగకుండా ఉండడం మేలు జరుగుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, పలుకుబడి పెరుగుతుంది, చేస్తున్నటువంటి వృత్తిలో రాణింపు గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఉల్లాసంగా గడుస్తుంది ఈ వారం. వ్యాపార రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. చేస్తున్నటువంటి పనులు ఉత్సాహవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు, మంచి లాభాలను పొందగలుగుతారు. విద్యా రంగాల వారికి కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నప్పటికీ కూడా మనోబలంతో ముందుకు సాగిపోగలుగుతారు. ఉద్యోగ రంగాల వారికి చేస్తున్నటువంటి పనితో పాటు ఇతర బాధ్యతలు చేపట్టవలసి వస్తుంది. మరి వాటిని సునాయాసంగా సులువుగా తప్పించుకునేటువంటి మార్గాలు ఆలోచించాలి, లేదా కష్టపడి పని పూర్తి చేసేంతవరకు విడిచిపెట్టకుండా పూర్తి చేయాలి. సగం చేసి ఇక నువ్వు చేసుకో అనేటువంటి విధంగా ఉన్నట్లయితే ఈ సగం చేసింది పోతుంది, పూర్తి చేసినటువంటి పేరు ప్రఖ్యాతులు అనేటువంటి వృధా అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించుకొని ఆ చేస్తామనుకున్న పనులు మాత్రమే పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకరికి బాధ్యతలు అప్పగించకుండా తమ బాధ్యతలు తాము పూర్తి చేసుకోవడం చాలా మేలు. కళారంగాల వారికి అనుకూల వాతావరణం గోచరిస్తుంది, మంచి అవకాశాలు లభిస్తాయి, చేస్తున్నటువంటి వృత్తిలో గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, చేస్తున్నటువంటి పనులలో ఇబ్బందికరంగా ఉంటుంది. అధికారుల యొక్క కోపానికి గురి కాకుండా జాగ్రత్తగా నడుచుకుంటే మేలు జరుగుతుంది. వ్యవసాయ రంగాల వారికి రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, కొత్త కొత్త వ్యవహారాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సమయానుకూలమైనటువంటి ప్రజ్ఞను చూపించి సమయస్ఫూర్తితో నడుచుకున్నట్లయితే మంచి వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలకు ఈ వారం అనుకూలంగా గడిచిపోతుంది. కోపతాపాలు కొంత వచ్చినప్పటికీ వాటిని పక్కకు పెట్టి వ్యవహారాలను చక్కగా నడుపుకున్నట్లయితే చాలా మేలు జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి వారాంతంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, మిగతా వారం అంతా సంతోషంగా గడిచిపోతుంది. ఈ వారం సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ప్రధానంగా గురు, శుక్ర, శనులు వార ప్రారంభం కాక మిగతా రోజులన్నీ కూడా చంద్రుడు అనుకూలంగా ఉన్నారు. మనోబలం అధికంగా ఉంటుంది. గురువు అనుకూలమైనటువంటి స్థానంలో అంటే పంచమ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు ఫలిస్తాయి. చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలను అవలీలగా పూర్తి చేయగలుగుతారు. వివాహ ప్రయత్నాలు కానివ్వండి, నూతన గృహ నిర్మాణాది విషయాలు కానివ్వండి, ఏదైనా కానీ అవలీలగా పూర్తి చేసుకోవాలనేటువంటి తపన పట్టుదల ఉంటుంది. కానీ ద్వితీయ స్థానంలో సూర్యుడు ఉన్నాడు, ఆవేశాన్ని రప్పిస్తాడు, మాట తీరులో కొంచెం తొందరపాటు ఎక్కువగా అవుతుంది. దానివల్ల
కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అష్టమంలో కుజుడు ఉంటున్నాడు. మరి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఆటంకపరిచేటువంటి స్థితులు ఉన్నాయి. కష్టపడడం అనేటువంటిది జరుగుతుంది, కానీ దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం మాత్రం అందడం చాలా కష్టమవుతుంది. దశమ స్థానంలో రాహు, చతుర్థ స్థానంలో కేతువు, ఇవి రెండూ అనుకూలం కాదు. చాలా ఇబ్బంది పెట్టేటువంటి స్థితులు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ మనోధైర్యం అధికంగా ఉంటుంది. శుక్రుడు జన్మస్థానంలో ఉండడం వల్ల సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా అనుకోనిటువంటి శుభవార్తలు విని ఆనందంగా గడుపుతారు. సంతోషకరంగా గడుస్తుంది ఈ వారంలో. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. కొంత ఆవేశాన్ని అణుచుకోవాల్సినటువంటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. మాట తీరుతో పోగొట్టుకునేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల శ్రద్ధ వహించి మాట్లాడడం చాలా అవసరం. తొందరపడి మాట్లాడయ్యో ఎందుకో తొందరపడ్డాను అనేటువంటిది, ఆదాయం వచ్చే ముందే కోపంగా మాట్లాడేటువంటి వరకు ఆ ఆదాయం రాకుండా పోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నిదానమే ప్రధానం అనే పద్ధతిలో నడుచుకున్నట్లయితే బాగుంటుంది. కుటుంబం లోపల పిల్లల సఖ్యత ఉంటుంది. పిల్లల కోసమై చేసేటువంటి ఏ పనులైనా అవలీలగా పూర్తి అవుతాయి. వారి యొక్క సలహాలు, సంప్రదింపులు, కలత్ర సంబంధమైనటువంటి విషయంలో కూడా కొంత అనుకూలమైనటువంటి స్థితి జరుగుతుంది. బంధువర్గంలో కూడా అనుకూలమైనటువంటి స్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయాలు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఏ పనులైనా ఏవైనా కానీ సంతోషకరమైనటువంటి స్థితిలో గోచరిస్తుంది. రాహుకేతువులు అనుకూలంగా లేరు, కుజుడు అనుకూలంగా లేడు. మరి ఈ గ్రహాలు అనుకూలంగా ఉండడం కోసమై ముఖ్యంగా బుధుడు కూడా, అంటే ఆ బుద్ధిబలం అనేటువంటిది కూడా కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాలకు అనుకూలమైనటువంటి రీతిని పొందడం కోసమై తగినటువంటి ప్రార్థన చేసుకోవడం మంచిది. ఇష్ట దేవతారాధన చేసుకున్నట్లయితే ఇంకా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. మనోబలం అధికంగా ఉంటుంది, కాబట్టి అవలీలగా పనులు పూర్తి చేయగలం అనేటువంటి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అయినా చేస్తున్నటువంటి పని సంపూర్తిగా చేయాల్సిందే, కానీ ఒకరికి బరువు బాధ్యతలు అప్పగించడం అనేటువంటిది అనుకూలమైనటువంటి స్థితి కాదు. అది సర్వసాధారణమైనటువంటి విషయమైనప్పటికీ జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేస్తున్నటువంటి వృత్తులలో గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది, కాబట్టి సంతోషకరంగా గడుస్తుంది ఈ వారం. వ్యాపార రంగాల వారికి అనుకూలమైనటువంటి స్థితి రావడం కోసమై నిరంతరం కృషి చేయాలి. సమయానికి తగినటువంటి సమయస్ఫూర్తిని పాటించి వ్యవహారాలను చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యారంగాల వారికి సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. చేస్తున్నటువంటి, చదువుతున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలలో విద్యల కోసమై ప్రయత్నం చేసేటువంటి వారి కోరికలు కూడా నెరవేరేటువంటి స్థితి గోచరిస్తుంది ఈ వారంలో. చాలా చక్కగా వినియోగించుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగ రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంది. ప్రశంసలు అందుతాయి. చేస్తున్నటువంటి వృత్తిలో మార్పులు కోరుకున్నటువంటి వారికి మాత్రం కొంత అనుకూల వాతావరణం ఉంటుంది, కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. కానీ అనుకూల వాతావరణం ఉన్నప్పుడు సమయస్ఫూర్తిని పాటించి తాము కోరుకున్నటువంటి ప్రదేశానికి అయితేనే మార్పులు చేసుకోవాలి, కానీ లేకున్నట్లయితే విడిచిపెట్టడమే ఉత్తమం. ఆ ఎట్లాగూ మారాలి కాబట్టి తప్పకుండా మారుతాను అనేటువంటి స్థితికి అనుకోవడం సరి అయినటువంటిది కాదు. చక్కనైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కళారంగాల వారికి అనుకూల వాతావరణం ఉంది. తగినటువంటి కృషి చేసి మంచి లాభాలను పొందవచ్చు, పేరు ప్రఖ్యాతలను పొందవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతేని ఉంది. సాంకేతిక రంగాల వారికి కష్టతరమైనటువంటి వారంగా గడిచిపోతుంది. కానీ మనోబలం అధికంగా ఉంటుంది, కాబట్టి ఎంత కష్టమైనా మేము అవలీలగా పూర్తి చేసుకోగలము అనేటువంటి స్థితిలో ఉంటారు. కొంచెం ధైర్యాన్ని పాటించి ముందుకు సాగినట్లయితే మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు, తగినటువంటి లాభాలు కూడా చేకూరుతాయి. వ్యవసాయ రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంది. కానీ శ్రమ మాత్రం రెట్టింపు శ్రమ అవుతుంది. చేస్తున్నటువంటి పనులు మళ్ళీ మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితులు
గోచరిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు అనుకూల వాతావరణం ఉంది. శారీరక శ్రమ అయినప్పటికీ మంచి లాభాలు పొంది మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుటుంబంలో సఖ్యత అనేటువంటిది అధికంగా ఉంటుంది కాబట్టి అవలీలగా పనులు పూర్తి చేసుకుని నూతన వస్తువులు కూడా సేకరించుకుంటారు. ఈ సింహరాశి వారు వార ప్రారంభం కొంత కష్టపడ్డప్పటికీ మిగతా వారమంతా సంతోషంగా గడుస్తుంది. ఈ వారం కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. బుధుడు తర్వాత కేతువు ఈ రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. జన్మంలో సూర్యుడు ఆవేశాలను అధికం చేస్తాడు, ఆలోచనలను అధికం చేస్తాడు, తొందరపాటు నిర్ణయాలను చేయించగలుగుతాడు. కాబట్టి ఓపిక అనేటువంటిది చాలా అవసరం. ముఖ్యంగా మనోబలం చేకూరడం కోసమై చంద్రధ్యానం చేసుకున్నట్లయితే చాలా మంచిది. చంద్రదర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం. లేకున్నా చంద్రుణ్ణి స్మరించుకొనైనా కానీ పనులు చేసుకున్నట్లయితే మనోబలం అనేటువంటిది అధికంగా ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ ఏవి అనుకూలంగా లేవు. ఒక కేతువు మాత్రం తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు. మరి చతుర్థ స్థానంలో గురువు అనుకూలుడు కాదు, పంచమ స్థానంలో శని అనుకూలుడు కాదు, సప్తమ స్థానంలో కుజుడు అనుకూలుడు కాదు. ఈ పద్ధతిలో ఆలోచించినట్లయితే ఏ గ్రహం అనుకూలంగా లేదు. అలా అని నిరాశ పడడం అనేటువంటి సమంజసం కాదు. మనోబలం, దైవబలం ఈ రెండింటినీ తీసుకొని వ్యవహారాలను నడిపించుకుంటే బాగుంటుంది. ఆర్థికంగా చాలా ఒడిదుడుకులు ఉంటాయి. చేస్తున్నటువంటి పనులకును వచ్చేటువంటి ఆదాయానికి సంబంధం ఉండదు. నమ్మి ఉండడం అనేటువంటిది కూడా జరగకూడదు. అక్కడ మోసం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారాలను నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నమ్మక ద్రోహం చేసేటువంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు తటస్థపడుతుంటారు కాబట్టి వారి పట్ల శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. దానికి ఆలోచన బలం కావాలి కాబట్టి దైవ ధ్యానం అనేటువంటిది చేసుకొని ఏకాగ్రతను అలవాటు చేసుకున్నట్లయితే చాలా మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు, అయినా మంచి ఫలితాలు వస్తాయి. కేతువు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక పరమైనటువంటి, ధార్మిక పరమైనటువంటి వ్యవహారాలు చేయాలనేటువంటి సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పం నెరవేర్చుకున్నట్లయితే చాలా మంచిది. ఆ పుణ్యము అనేటువంటిది వృధా పోదు. చేస్తున్నటువంటి పుణ్యకార్యాలు, ధార్మిక కార్యక్రమాలు ఏదో రకమైనటువంటి సహాయ సహకారాల రూపంలో మనకు అందుతాయి కాబట్టి ధర్మకార్యాలు చేయడం, వ్రతాలు చేయడం కూడా కొంత మేలు అనేటువంటిది జరుగుతుంది ఈ రాశి వారికి. ఈ వారంలో ఆరోగ్య విషయాలలో మాత్రం తగినటువంటి శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వార ప్రారంభం 2-3 రోజులు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం అనేటువంటిది దెబ్బతినకుండా చూసుకొని పట్టుదలతో శ్రద్ధగా ఉండడం, తగినటువంటి ఔషధ సేవనం చేసుకోవడం మంచి ఆలోచన. ఎందుకంటే ఈ గ్రహచారంలో అష్టమ చంద్రుడు చాలా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. కాబట్టి చంద్రధ్యానం మరియు దైవబలం అనేటువంటి తోడు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే మేలు జరుగుతుంది. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, ఆర్థికంగా తక్కువగా ఉంటుంది. వచ్చినటువంటి డబ్బులు చేతిలో నిలబడవు. వచ్చుడు వస్తాయి కానీ ఏదో రూపంలో ఖర్చు అవుతాయి. తాము అనుకున్నదానికి చేసేది ఒక ఖర్చు అన్నట్లుగా ఉంటుంది. కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా అవుతాయి. మాట తీరులో భేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా పని చేసుకోవడం మేలు జరుగుతుంది. వ్యాపార రంగాల వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. చేస్తున్నటువంటి వృత్తిలో సమయస్ఫూర్తిని పాటించి వ్యవహారాలను నడిపించుకోవడం చాలా ఉత్తమం. విద్యా రంగాల వారికి శ్రమ అధికమవుతుంది, ప్రయాణాలు అధికమవుతాయి, విద్యా అవకాశాలలో ఆటంకాలు ఏర్పడతాయి. అన్నీ ఉన్నట్లుగా ఉంటాయి కానీ ఏది అందుబాటులో కనిపించదు. చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగ రంగాల వారికి పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. చేస్తున్న పనిని మళ్ళీ మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి సమయానుకూల ప్రజ్ఞను పాటించి నడుచుకోవడం చాలా ఉత్తమం. కళారంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు ఎక్కువగా అవుతాయి, అవకాశాలు తక్కువగా ఉంటాయి. సమయానికి ఏ పనులు చేస్తే బాగుంటుంది, ఏ పనులు ఏ రోజులలో చేయాలి అని చక్కగా ఒక చక్కనైనటువంటి పద్ధతులను అవలంబించినట్లయితే చాలా మేలు జరుగుతుంది. సాంకేతిక రంగాల వారికి
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతో పనులు చేసుకుంటూ వెళ్ళడం చాలా ఉత్తమం. వ్యవసాయ రంగాల వారికి అనుకూల వాతావరణం గోచరిస్తుంది. ఈ వారంలో మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలకు కొంత కష్టతరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆదాయం అటువంటి ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. వారం ప్రారంభం నుండి వారం మధ్య వరకు ఆటంకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ కన్యారాశి వారికి వార ప్రారంభం నుండి వారం మధ్య వరకు కొంత శ్రమ అనిపించిన వారాంతంలో విజయాలు చేకూరి చాలా సంతోషంగా గడుస్తుంది. ఈ వారం తులారాశి వారికి సానుకూలంగానే ఉందని చెప్పవచ్చు. కానీ రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అవి ఒకటి కుజుడు, రెండవది శుక్రుడు. మిగతా గ్రహాలేవి అనుకూలంగా లేవు. చంద్రుడు కూడా సామాన్యంగానే ఉన్నాడు. ఇక్కడ ఆలోచనలు అధికంగా అవుతుంటాయి. సూర్యుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు, జన్మంలో బుధుడున్నాడు. మరి ఈ ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహు, ఇన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరి ఇటువంటి సమయం లోపల అతి జాగ్రత్త చాలా అవసరం. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎటువంటి విషయాలైనా సరే చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సరి అయిన పద్ధతులను ఎంచుకొని మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంటుంది. తొందరపాటు నిర్ణయాలు ఏ కోశాన పనికిరావు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, చేతి నిండా డబ్బుంటుంది, కానీ సమయానికి ఉపయోగపడదు. ప్రయాణం అవుతాము, ఒక షర్టు జేబులో పెడతాము, ఇంకొక షర్టు వేసుకొని వెళ్తాము, అక్కడ ఉండి ఏం లాభం? ఇలాంటి పరిస్థితులు గోచరించకుండా కనిపించకుండా ఉండాలంటే అతి జాగ్రత్త అవసరం. ఆవేశం తగ్గించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలను తగ్గించుకున్నట్లయితే చాలా మంచిది. కుటుంబంలో ఆలోచించినట్లయితే కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గురుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. తృతీయ స్థానంలో గురువు అనుకూలమైనటువంటి స్థితి కాదు. అభిమానాన్ని ఎక్కువగా చూపెడతాడు, కానీ అవి అంతంత మాత్రంగానే ఉంటాయి. నా అంతటి వాడు లేడు అని అనుకుంటారు, కానీ అది అపోహ మాత్రమే అనేటువంటి నిజం తెలుస్తుంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు సరిగా మాట్లాడనివ్వడు, ఆవేశాలు ఎక్కువగా ఉంటాయి. ధనం అనేటువంటిది నీళ్లలాగా ఖర్చు అవుతుంటుంది. ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూనే ఉంటుంది. అష్టమ స్థానంలో రాహువు, ఇది కూడా అనుకూలమైనటువంటి స్థితి కాదు. కానీ విలాసవంతమైనటువంటి జీవనం గడపాలని మాత్రం చాలా ఆలోచనలు ఉంటాయి. శుక్రుడు ఏకాదశ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడు. వివాహం చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారికి వివాహ నిర్ణయాలు కలిగేటట్లుగా చేస్తాడు, కానీ అవి అందుబాటులో ఉండవు. అందని ద్రాక్ష పుళ్ళన అనేటువంటి పద్ధతిలో కాకుండా దానిని అందుకోవడానికై ప్రయత్నం చేసినట్లయితే, బుద్ధిబలంతో చక్కగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. కానీ నిరాశ చెంది నిస్పృహలకు లోనై పనులు చేయకుండా ఉండడం అనేటువంటిది సరికాదు. కష్టమైనా సరే దైవాన్ని నమ్ముకొని కార్యక్రమాలను దిగ్విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పట్టుదల, దీక్ష రెండూ అవసరమే. ఏ ప్రయత్నంలోనైనా కానీ లోపం అనేటువంటిది రాకూడదు. ఒకరిని చెయ్యమని బ్రతిమలాడడం కూడా సరికాదు. ఓపిక ఉన్నంత వరకు చేసుకోవడం చాలా ఉత్తమం. స్వబుద్ధీసు కంచైవ అన్నట్లు తమకు తాము ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్నటువంటివి తప్పనిసరిగా ఫలితాన్ని అందజేస్తాయి. తొందరపాటు నిర్ణయాలతో ఎవరో ఏదో చెప్పారు, ఈ పని చేస్తే నాకు లాభం జరుగుతుంది అని చెప్పి ఏవో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడడం కంటే స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు అందుతాయి. ఆరోగ్య విషయాలలో కొంత లోటుపాట్లు ఉంటాయి, శ్రమ ఎక్కువ అవుతుంది, ఫలితాలు తక్కువగా కనపడతాయి. అలా అని నిరాశ చెందడం సమంజసం కాదు. చక్కగా గట్టి ప్రయత్నంతో ఆ పనులను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబంలో చర్చలకు తావీయకుండా ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో నడుచుకున్నట్లయితే బాగుంటుంది. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు ఆవేశాన్ని రప్పిస్తాడు.
సమాజంలో చేస్తున్నటువంటి పనులు సరిగా లేవు అని చెప్పి నచ్చని పనులు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అయినా కానీ ఒకరికి నచ్చాల్సినటువంటి అవసరం లేదు. నీ కర్తవ్యం ఏంటో నువ్వు చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నీకు కూడా నచ్చాల్సినటువంటి అవసరం లేదు. కర్తవ్య నిర్వహణనే బాధ్యతగా నిర్వర్తించుకుంటూ వెళ్ళాల్సిందే. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు కొంత శ్రమ చేసినట్లయితే నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ తాత్కాలికంగా వాయిదా పడితే ఆ వాయిదా పడ్డది కూడా మన మంచికే అనేటువంటి ధోరణితో వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు రావు. అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించుకోవడానికై ఇష్టదైవాన్ని స్మరించడం మరియు చతుర్థ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు అతనిని కూడా స్మరించడం అష్టమ స్థానంలో కంటే చతుర్థ స్థానంలో ఎక్కువ చెడు ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించి నడుచుకోవాలి. ఆలోచనలను సరిగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు అనేటువంటిది అవసరం లేదు. హామీలు షూరిటీలు ఇలాంటివి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఏవైనా కోర్టు వ్యవహారాలు ఇలాంటివి ఏవైనా ఉంటే తాత్కాలికంగా వాయిదా పడతాయి. పడ్డా పర్వాలేదు, కానీ అవి సానుకూల పడేటట్లుగా చూసుకోవాలి. కానీ తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేస్తున్నటువంటి పనులను బాగా ఆలోచించి చేయాలి. ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎక్కడ పెడుతున్నాం, ఎలా చేస్తున్నాం అని ఒకసారి చర్చ చేసుకొని ఏదో గతంలో ఉన్నటువంటి ఏంటి పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి విడిచిపెట్టడం చాలా శ్రేయస్కరం. విద్యారంగాల వారికి నిరంతర శ్రమ తప్పదు. చేస్తున్నటువంటి వాటిల్లో విమర్శలు కూడా ఉంటాయి, అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి, ఏది నిర్ణయం చేసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు సతమతమయ్యే బదులు పక్కవారి సలహాలో లేదా పెద్దవారి సలహాలో తీసుకొని ముందుకు సాగిపోయినట్లయితే చాలా మంచిది. ఉద్యోగ రంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించడం కోసమై ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని ముందుకు సాగినట్లయితే మంచి ఫలితాలు అందుతాయి. శ్రమ మాత్రం తప్పదు. తాము అనుకున్నది ఒకటైతే చేయాల్సింది ఇంకొకటి అవుతుంది. అయినప్పటికీ కూడా కర్తవ్యం ఏంటో గుర్తించి నడుచుకుంటే సరిపోతుంది. కళారంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆహ్వానాలు అందుతాయి, అలా అందుతాయి ఆదాయం కూడా ఉంటుంది. కానీ సరి అయినటువంటిది ఏది అని నిర్ణయించుకోవడంలో గొప్పతనం ఉంటుంది ఈ వారం. కాబట్టి సరి అయిన నిర్ణయాలు తీసుకుని చక్కని లాభాలు పొందడానికై కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. చేస్తున్నటువంటి పనులలో ఆదాయం అయితే సంపూర్ణంగా ఉంటుంది, దానితో పాటు విచారం ఎక్కువగా ఉంటుంది. కొత్తనైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి రెండు మూడు ఆలోచనలు కలిసి వస్తాయి. అందులో ఏది నిర్ణయం తీసుకోవాలో చక్కనైనటువంటి ఆలోచన చేసి మరీ నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తే చాలా మంచిది. ఒక్కొక్కసారి ధనానికి ఆశపడి ఉన్నది వదులుకొని ఇంకొక దానిలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు మాత్రం కాకుండా జాగ్రత్త పడితే చాలా మేలు జరుగుతూ ఉంటుంది. వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. చేస్తున్నటువంటి పనులలో భారం ఎక్కువగా ఉంటుంది, కానీ ఆదాయం మాత్రం పెరుగుతుంది, సంతోషం కలుగుతుంది. స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరించినప్పటికీ సుఖ సంతోషాలు ఉంటాయి, శారీరక శ్రమ దానితో పాటుగానే ఉంటుంది. ఈ తులారాశి వారికి ఈ వార ప్రారంభం కన్నా వారాంతంలో మంచి ఫలితాలు అందుతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితులే ఉన్నాయి. రవి, గురు, శనులు ఇవి మూడు ప్రధానమైనవే. ఈ మూడు సంపూర్ణ అనుకూలంగా ఉన్నాయి. రవి 11వ స్థానంలో శుభుడు, గురువు ద్వితీయంలో శుభుడు, తృతీయంలో శని శుభుడు. కానీ ఆలోచనలలో మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే జన్మరాశిలో కేతువు ప్రవేశించాడు. కాకున్నట్లయితే ఆలోచనలు ఉంటాయి, కానీ ఆవేశం తగ్గించుకోగలిగేటువంటి స్థితి ఈ వారం గోచరిస్తుంది. గతంలో కంటే ఈ వారం చాలా ఆలోచనలు మంచిగా ఉన్నాయి అని అనిపించేటట్లుగా ఉంటుంది. సప్తమంలో రాహు ఉన్నాడు. కుటుంబ వ్యక్తుల మధ్యన మాట్లాడేటప్పుడు కొంత అణుకువగా మాట్లాడుకోవడం అనేటువంటిది చేయాలి.
ఆవేశపూరితమైనటువంటి స్థితి రాకుండా చూసుకోవడం చాలా మేలు జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి స్థితులన్నీ కూడా మార్పులు వస్తున్నాయనేటువంటి ఒక ఆలోచన కలిగేటట్లుగా ఉంటుంది. కాబట్టి ఆ మార్పు అనుకూలమైనటువంటి స్థితికి మార్చుకోవాలి. అంటే ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత వ్యయం ఉంటుంది, ఏ పద్ధతిలో పెడితే బాగుంటుంది అనే ఆలోచన కలగాలి. ఎందుకంటే కుజుడు ఇన్ని రోజులు 6వ స్థానంలో మంచి శుభ ఫలితాలను ఇచ్చాడు, ఆదాయం ఉంది, కానీ అనుకూలమైనటువంటి రీతిలో ఖర్చు చేయలేకపోయారు. రుణాలు ఇచ్చారు, నమ్మకంగా ఇచ్చారు, అవి వస్తాయో రావో అనేటువంటి ఆలోచనలు ఉండేవి. కానీ ఇప్పుడు కుజుడు 5వ స్థానంలోకి వచ్చాడు, వక్రగతుడై ఉన్నాడు, కాబట్టి పర్వాలేదు అని అనిపిస్తుంది. అంతో ఇంతో ధనం చేతికి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇచ్చేటువంటి చోట కూడా ధనం సర్దుబాట్లు జరుగుతాయి, దానివల్ల కొంత ప్రశాంతత చేకూరుతుంది. కుటుంబంలో శుభకార్యాలు చేయాలనేటువంటి సత్సంకల్పం నెరవేరుతుంది, ఆశయాలు సిద్ధిస్తాయి. వివాహాది ప్రయత్నాలు, స్థిరాస్తుల నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు నడిపించుకోవడం చాలా ఉత్తమం. ఇక ఇతరత్ర విషయాలలో చూచినట్లయితే కోర్టు వ్యవహారాలు కానీ లేదా స్థిరాస్తుల నిర్ణయాలు, ఆస్తుల పంపకాలు ఇటువంటివి ఏమన్నా ఉంటే తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడేటట్లుగా వాతావరణం ఉంటుంది. అలాంటప్పుడు నిరాశ చెందకుండా వాయిదే పడితే పడని, తర్వాత మనం అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళినట్టయితే వాటంతటవే ముందుకు వస్తాయి, చక్కనైనటువంటి ఫలితాలను అందజేయగలుగుతారు. సూర్యుడు 11వ స్థానంలో అత్యంత శుభదాయకంగా ఉన్నాడు. ఏ పనులు చేసినా సంఘంలో గౌరవం లభిస్తుంది, పలుకుబడి పెరుగుతుంది. ఆ పలుకుబడితోటే మిత్రులతో కానీ బంధువులతో కానీ పనులు నెరవేర్చుకునేటటువంటి రీతిగా ఉంటుంది. చక్కగా మాట్లాడి మాటామూట రెండింటినీ సంపాదించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. బంధువులు, ధనాగమనం అన్నీ కూడా అనుకూల స్థితిని చేకూరుస్తున్నాయి. నూతనమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులు కలవడం, ఆనందదాయకంగా గడపడం జరుగుతూ ఉంటుంది. వారాంతంలో కొంత శ్రమ అనిపిస్తున్నప్పటికీ కూడా మిగతా వారమంతా కూడా ఉల్లాసంగానే గడుస్తుంది. మిగతా గ్రహాలేవి అనుకూలంగా లేకపోయినా ప్రధానంగా సూర్యుడు మరియు గురుడు అనుకూలంగా ఉన్నందువల్ల లాభదాయకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు, నిరంతర ఆలోచనలు కొనసాగుతాయి. వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, కర్తవ్య నిర్వహణనే ముఖ్యమనుకొని నడవాలి. వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. బుధుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి నష్టాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడైనా, వ్యవహారాలు అప్పగించేటప్పుడైనా, వ్యవహారాలు చేసేటప్పుడైనా తప్పనిసరి 1కి 10 మార్లు ఆలోచించి వ్యవహారాలను నడుపుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. విద్యార్థులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆ వచ్చినటువంటి అవకాశాలను సరి అయినటువంటి పెద్దవారి నిర్ణయంతో తీసుకొని చక్కగా ముందుకు సాగినట్లయితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఉద్యోగ రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, చేస్తున్నటువంటి పనికి గుర్తింపు లభిస్తుంది, మంచి లాభాలు కనిపిస్తాయి. నూతనమైనటువంటి స్థల మార్పులు కోరుకున్నటువంటి వారు ఈ వారం కనుక ప్రయత్నం చేస్తే అనుకూలమైనటువంటి స్థితి ఉన్నది కాబట్టి కొంత శ్రమ చేసినట్లయితే మంచి మార్పులు వస్తాయి. కానీ తప్పించుకునేటువంటి ఆలోచనలు చేస్తే మాత్రం నష్టం వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కళారంగాల వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం మాత్రం సామాన్యంగా ఉంటుంది. అయినా కృషితో ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. చేస్తున్నటువంటి పనులలో ఇబ్బందులు అనిపించవచ్చు, కానీ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓపికతో సహనంతో నడుచుకోవాలి. వ్యవసాయ రంగాల వారికి కష్టతరంగా అనిపిస్తుంటుంది, కానీ ఓపిక ప్రశాంతతతో పనులు పూర్తి చేసుకోవాలి. ఈ రాశి స్త్రీలకు ఈ వారం అనుకూలమైనటువంటి స్థితి ఉంది. నూతన వస్తు సేకరణ మరియు వస్త్రాలు కానీ బంగారం కానీ ఇలాంటివి కొనుక్కోవాలనుకున్నటువంటి వారికి కోరికలు నెరవేరేటువంటి స్థితి ఉంది. చక్కగా ప్రయత్నపూర్వకంగా తీసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలే అందుతాయి.
ఈ రాశి వారికి వారాంతంలో కొంత ఇబ్బంది అనిపించినా మిగతా వారమంతా అనుకూలంగా గడుస్తుంది. ఈ వారం ధనసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. రవి, బుధ, శుక్ర, రాహువులు అనుకూలంగా ఉన్నారు. చంద్రుడు వార ప్రారంభం అనుకూలంగా లేడు, కానీ మిగతా వారమంతా అనుకూలంగా ఉన్నాడు. అంటే దీనిని బట్టి చూస్తే ఈ వారం రాజయోగంగా గడుస్తుంది. అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఏ పనులు చేయాలనుకున్నా, ఏవి చేయాలనుకున్నా అవలీలగా పూర్తి చేసేటువంటి సమయం. సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు ఏది చెప్పినా కాదనకుండా చేసేటువంటి సమయం కాబట్టి చక్కనైనటువంటి ఆలోచనలతో మంచి భవిష్యత్ ప్రణాళికలను ఆలోచించుకొని చక్కగా ఉపయోగించుకోవాల్సినటువంటి సమయం ఇది. కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. కోపతాపాలు ఉంటాయి, కానీ అవి తాత్కాలికమే. సూర్యుడు దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది. బుధుడు అనుకూలంగా ఉన్నాడు, ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, మరి ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కానీ ద్వితీయంలో శని ఉన్నాడు. మరి ఆ శని కఠినమైనటువంటి మాటలు మాట్లాడేటట్టుగా చేస్తాడు, ధనాన్ని నిలబడనివ్వడు. కుజుడు చతుర్థ స్థానంలో అనుకూలంగా లేడు. రాహు ఆరవ స్థానం చాలా మంచి స్థితి, కానీ కేతువు ద్వాదశ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి, విచారం ఎక్కువ అవుతుంది, అంతర్గతమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. కానీ వాటిని తగ్గించుకొని మనోబలం పెంచుకొని వ్యవహారాలను ముందుకు నడిపించుకోవాలి. ఆర్థికంగా వెనుకబాటు ఉన్నప్పటికీ ఏ పనులైనా కానీ ఏదో రకమైనటువంటి సర్దుబాటు తత్వంతో ముందుకు సాగినట్లయితే మంచి ఫలితాలు అందుతాయి. ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారు చాలా బాగా ఆలోచించి చక్కనైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిపోవాలి, ఏమాత్రం వెనుకంజ వేయరాదు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు తప్పనిసరిగా ఆలోచించి ముందుకు సాగాల్సిందే, కానీ ఎందుకు తర్వాత చూడొచ్చులే అనేటువంటి ఆలోచన విడిచిపెట్టి శీఘ్రంగా ఆలోచించుకోవాలి. నూతన గృహ నిర్మాణాదులు చేయాలనుకున్నటువంటి వారు మాత్రం తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం ఉత్తమం. నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, ప్రారంభం చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటే సరిపోదు. ఎందుకంటే సూర్యుడు నెల రోజులు ఉండేటువంటి వాడు, శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు, త్వరలో గురువు కూడా ద్వితీయ స్థానంలోకి వస్తాడు. వచ్చినప్పటికీ కూడా అప్పటి వరకు ఆలోచనలు చేసినా కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఒడుదుడుకులు ఉన్నందువల్ల తాత్కాలికమైనటువంటి వాయిదా వేసుకోవడం వల్ల వచ్చే నష్టమేమీ ఉండదు, మంచి లాభదాయకంగా కూడా జరుగుతుంది. అంటే భవిష్యత్ ప్రణాళిక అనే ఒక చక్కనైనటువంటి మార్గాన్ని ఆలోచించుకోవాలి. కుటుంబంలో అనైక్యత ఉంటుంది, కానీ ఐక్యతగా ఏర్పాటు చేసుకోవాలి, సహనంతో ప్రవర్తించాలి. ఖచ్చితమైనటువంటి మాట తీరు తగ్గించుకొని సాధారణంగా మాట్లాడి చిరునవ్వులతో సమాధానమిస్తూ వ్యవహారాలను నడిపించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రెండవ స్థానంలో శని, పన్నెండవ స్థానంలో కేతువు, అంటే రెండు అశుభగ్రహాల మధ్యన ఉన్నటువంటి రాశి ఇది. మరి మిగతా గ్రహాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా విచిత్ర విచిత్రములైనటువంటి ఆలోచన దృక్పథాలు ఉంటాయి కాబట్టి తాత్కాలికమైనటువంటి విధంగా ఆలోచించుకొని సమయస్ఫూర్తితో మసులుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈ వారం ఆరోగ్య స్థితిగతులు కొంత మెరుగుపడతాయి. గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ మందులు అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకున్నటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వారంలో తగు శ్రద్ధ తీసుకొని చక్కనైనటువంటి ఔషధ సేవనం చేసి ఆరోగ్యవంతులుగా మారుతారు. ఆదాయం కూడా గతంలో ఎక్కడా లేదు, ఏమీ లేదు అని అనుకున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి వీరికి అనుకోకుండా కొన్ని కొన్ని ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రంగంలోనైనా కానీ ఉపాయంతో ఎన్ని అపాయాలైనా తప్పించుకోవచ్చు అన్నట్టుగా మసలుకోవాలి. అలా చేసినట్లయితే అంతటా సఖ్యత ఏర్పడుతుంది, సౌఖ్యం ఏర్పడుతుంది, సమాజం లోపల గౌరవం లభిస్తుంది, ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది, పలుకుబడి పెరుగుతుంది, నూతనమైనటువంటి వస్తువులు సేకరించాలనేటువంటి తపన పెరుగుతుంది, ఆ వస్తువులను సేకరించుకోగలుగుతారు. వస్త్ర లాభాలు కానీ లేదా బంగారం కానీ విలాసవంతమైనటువంటి వస్తువులు సేకరించుకునేటువంటి ఆలోచనలు కలుగుతాయి, వాటిని సేకరించుకోగలుగుతారు.
ఒక స్థిరాస్తి విషయాలు మాత్రం వాయిదా వేసుకున్నట్లయితే చాలా మేలు జరుగుతుంది. వ్యాపార రంగాల వారికి ఈ వారం అనుకూలమైనటువంటి స్థితులు ఉన్నాయి. ఆలోచనలు పరిపరి విధాలుగా పరిపరి రకాలుగా ఉన్నప్పటికీ కూడా వ్యవహారంలో మాత్రం లాభాలు కనపడతాయి. అలా అని సోమరితనంతో అజాగ్రత్తగా ఉండడం పనికిరాదు. అజాగ్రత్త సోమరితనాలను విడిచిపెట్టి వ్యవహారాలను నడిపించుకోవడం చాలా ఉత్తమం. విద్యా రంగాల వారికి మనోవిచారం అధికంగా ఉన్నప్పటికీ గౌరవం లభిస్తుంది, ఉన్నతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. శ్రమకు ఓర్చుకొని వ్యవహారాలను నడిపించుకోవాలి. ఉద్యోగ రంగాలలో ఉన్నటువంటి వారికి అధిక శ్రమ ఉన్నప్పటికీ మంచి ఫలితాలు అందుతాయి. కానీ మాట తీరులో కొంత మార్పు తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు, గౌరవాలను పొందవచ్చు. కళారంగాల వారికి అనుకూల వాతావరణం ఉంది. కాకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. సాంకేతిక రంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల కంటే వ్యతిరేకమైన పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓపికతో సహనంతో చక్కగా మసలుకున్నట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యవసాయ రంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ శ్రమ మాత్రం తప్పదు. సమయానుకూల ప్రజ్ఞ చూపించి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాశి స్త్రీలకు ఈ వారం అత్యంత యోగదాయకంగా ఉంది. చక్కనైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగగలుగుతారు. విలాసవంతమైనటువంటి వస్తువులు తీసుకోగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి వార ప్రారంభం కన్నా మిగతా వారం అంతా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. చక్కనైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి సామాన్యంగా ఉంది. కుజుడు, శుక్రుడు, కేతు ఈ మూడు గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. మిగతా గ్రహాలేవి అనుకూలించడం లేదు. ఆలోచన సరళి అధికమైనటువంటి రీతిగా ఉంటుంది. ఆలోచనలను తగ్గించుకునే మార్గాలు ముఖ్యంగా దైవ ధ్యానం లేదా ఇష్టమైనటువంటి సంగీతం వినడం చాలా మంచి పద్ధతులుగా ఊహించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అత్యంత ఊహలకు అత్యాశలకు వెళ్ళి ఏవో రకంగా మాట్లాడుతూ ఏదో రకంగా చేస్తూ ఉండడం అనేటువంటిది సమంజసంగా ఉండదు. ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. గురువు ద్వాదశ స్థానం అనుకూలం కాదు. రాహువు పంచమ స్థానం అది అనుకూలం కాదు. ఈ విధంగా చూసినట్లయితే అన్ని గ్రహాలు అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. కుజుడు ఒక్కడు వక్రగతుడై ఉన్నాడు తృతీయ స్థానంలో. అంటే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందే తప్ప మిగతా వ్యవహారాలు ఏవి అనుకూలంగా లేవు. కాబట్టి తగినటువంటి జాగ్రత్తగా మసలుకోవడం అవసరం. మాయకు లోబడకుండా, విచిత్రమైనటువంటి ఆలోచనలకు లోబడకుండా కోపాన్ని తగ్గించుకొని ఆవేశాలను తగ్గించుకొని చక్కగా నడుచుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి వ్యవహారాలను చక్కనైనటువంటి స్థితిలో మలుచుకొని ప్రణాళికాబద్ధంగా నడుచుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి కాబట్టి తగినటువంటి శ్రద్ధ తీసుకొని ముందుకు సాగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబంలో తగాదాలు, చిన్న చిన్న విషయాలకే మాటలు, పట్టింపులు, పంతాలు ఇలాంటివి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సంయమనంతో ఓపికగా వాటిని సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. వ్రతాలు కానీ, పూజలు కానీ, దైవ ధ్యానం ఇలాంటి ధార్మికమైనటువంటి పనులు చేసినట్లయితే అవే కాపాడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనోబలం, దైవబలం రెండింటిని తోడు చేసుకొని నడుచుకున్నట్లయితే బాగుంటుంది. ప్రయాణాలు అధికంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రయాణాలను వాయిదా వేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. వాటిని వాయిదా వేసుకొని తప్పని పరిస్థితి అయితేనే ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వారం వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని వ్యాపారాలు చేసుకోవాలి. విద్యా రంగాల వారికి అధిక శ్రమ ఉంటుంది. అవకాశాలు చేతిదాకా వచ్చి జారిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి తగిన శ్రద్ధ తీసుకొని జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. తగినటువంటి శ్రద్ధ తీసుకొని మంచి ఆలోచనలతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కళారంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శ్రమ ఉన్నప్పటికీ మంచి ఫలితాలను పొందగలుగుతారు. సాంకేతిక రంగాల వారికి
అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గతంలో చేసినటువంటి రుణాలను తీర్చుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. మంచి ప్రయత్నాలు కొనసాగుతాయి. ఆశయాలు సిద్ధిస్తాయి. ఉన్నతమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. వ్యవసాయ రంగాల వారికి గతంలో కష్టాలన్నీ మరిచిపోయేటట్లుగా ఈ వారం అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. ఓపిక సహనంతో నడుచుకున్నట్లయితే అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ మకర రాశి వారికి వారాంతం కొంత ఇబ్బంది ఉన్నా మిగతా వారం సామాన్యంగా గడుస్తుంది. ఈ వారం కుంభరాశి వారికి ఒక్కటే ఒక గ్రహం అనుకూలంగా ఉంది. అది గురుగ్రహం. మిగతా గ్రహాలేవి అనుకూలంగా లేవు. సూర్యుడు అష్టమ స్థానంలో, నవమ స్థానంలో బుధుడు, మరి చతుర్థ స్థానంలో రాహువు, దశమ స్థానంలో కేతువు, ఇలా మిగతా గ్రహాలేవి అనుకూలంగా లేవు. అందువల్ల ఏమవుతుంది? ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలోచనలు ఒకటవుతాయి, చేసేది ఒకటవుతుంది, చెప్పేది ఒకటవుతుంది. మనోవాక్కాయ కర్మలన్నీ కూడా తేడా తేడాగా ఉంటూ ఉంటాయి. మరి అందుకోసమని త్రికరణ శుద్ధిగా ఆలోచించాలి. అంటే ఆలోచించేది, చెప్పేది, చేసేది ఒకే తీరుగా ఉన్నట్ల ఏదుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంటే బుద్ధిపూర్వకంగానే చెయ్యాలి తప్ప దైవబలం అనేటువంటిది తోడు కావాలి. కానీ నవగ్రహ బలాలు అనేటువంటివి ఏమాత్రం అందుబాటులో లేవు. అయినా అన్నిటికంటే ప్రధానంగా గురువు అనుకూల స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ అవలీలగా తొలగిపోతాయి. దానివల్ల ఇబ్బంది అనేటువంటిది అనిపించదు. మేధాశక్తి అనేటువంటిది పనిచేస్తుంది. కుటుంబంలో ఐక్యత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన ఒకరికొకరికి అవగాహన ఉంటుంది కాబట్టి చాలా సంతోషంగా గడుస్తుంది. ఇంత కష్టపడుతున్నారు, మరి వీరికి సహాయం చేయాలి అని ఒకరికొకరు అనుకుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది అని అనిపించదు. కానీ చేస్తున్నటువంటి వృత్తిలో మాత్రం గుర్తింపు కనపడదు. ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉన్నా తప్పని పరిస్థితులలో పనులన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు చేస్తున్నామా అనేటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కానీ తప్పని పరిస్థితుల్లో చేయాల్సిందే, కర్తవ్య నిర్వహణ పాటించాల్సిందే. మరి అలాంటప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోవాలి. ముఖ్యంగా ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. ధనాన్ని నిలకడగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి హామీలు మాత్రం ఇవ్వవద్దు. షూరిటీలు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ షూరిటీలు, హామీలు, ఇటువంటి మధ్యవర్తిత్వాలకు వెళ్ళడాలు ఇటువంటి చాలా తగ్గించుకున్నట్లు ఏదుంటే మేలు జరుగుతుంది. మరి ఇంకా ఆరోగ్య విషయాలలోకి వస్తే మాత్రం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. అంటే వైద్యం ఖర్చులు తప్పుతాయి కాబట్టి ఒక రకమైనటువంటి ఖర్చు తప్పుతుంది కదా అనేటువంటి ధైర్యం ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మనోవిచారం అధికంగా ఉన్నప్పుడు శారీరకంగా కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ అలాంటి అనాలోచితమైనటువంటి కార్యాలు చేసి ఇబ్బంది పడడం అనేటువంటిది సమంజసం కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ వాతావరణం లోపల ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు నడిచినట్లయితే మేలు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడి నుండి కూడా సహాయం అందదు. మరి అది తెలిసిన తర్వాత ఉన్నదానితోనే తృప్తిపరచుకునేటువంటి స్థితి రావాలి. ఎంత ఉందో అంతవరకే ఖర్చు పెట్టాలి, ఎంత ఉందో అంతవరకే నడుచుకోవాలి అనేటువంటి దృక్పథాన్ని అలవాటు చేసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారికి మేలు జరుగుతుంది. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు తప్పని పరిస్థితులలో చేయాలి. కానీ లేకున్నట్టయితే వాయిదా వేసుకోవడం చాలా మంచిది. కొత్త కొత్త చుట్టాలు అనుకోకుండా వస్తూ ఉంటారు. అనూహ్యమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మరి అలాంటి ఖర్చులు పెరిగినప్పుడు కూడా ధైర్యంగా నిలదొక్కుని నడుచుకోవాల్సిందే తప్ప వెనుకంజ వేయడం అనేటువంటిది పనికిరాదు.
ఈ వారం లోపల అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఓపిక ప్రశాంతత సహనంతో చక్కగా నడుచుకున్నట్లయితే చాలా మేలు జరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అతి జాగ్రత్త అవసరం. నమ్మక ద్రోహాలు జరిగేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త పడాలి. ప్రయాణాలు చేసేటప్పుడైనా ప్రమాదాలు రాకుండా ముందుగానే జాగ్రత్తగా తీసుకున్నట్లయితే కొంతవరకు ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. వ్యాపార రంగాల వారికి అనేక రకాలైనటువంటి ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి. చేసినటువంటి పనులే మళ్ళీ మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పనులు సంపూర్తి కాంది ఇంకొక పని ప్రారంభం చేయకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. విద్యారంగాల వారికి అన్ని రకాల అవకాశాలు లభిస్తాయి. ఏ అవకాశాన్ని తీసుకుంటే బాగుంటుంది అని పెద్దల సలహాలను తీసుకొని నడుచుకున్నట్లయితే మేలు జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ రంగాల వారికి చేస్తున్నటువంటి పనులలో ఒత్తిడి ఉన్నప్పటికీ పనులలో గుర్తింపు అనేటువంటిది వస్తుంది. చాలా చక్కగా చేశావు అనేటువంటి ప్రశంసలను కూడా వింటారు. దానివల్ల ఉత్సాహంతో పనులు చేస్తారు. మరియు ఆర్థికంగా మాత్రం సామాన్య స్థితిలో ఉంటుంది కాబట్టి ఖర్చులు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కళారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఫలించడానికి చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. కష్టపడి పనిచేయాలి. ఆవేశపూరితమైనటువంటి మాటలను తగ్గించుకొని ఓపికగా ప్రశాంతంగా నడుచుకున్నట్లయితే మేలు జరుగుతుంది. వ్యవసాయ రంగాల వారికి వాతావరణ సమస్యలను దృష్టిలో పెట్టుకొని నడుచుకున్నట్లయితే మంచిది. రుణ సంబంధమైనటువంటి ఒత్తిడులు ఉన్నప్పటికీ చేస్తున్నటువంటి పనులలో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ధైర్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాశి స్త్రీలకు సామాన్యంగా ఉంటుంది ఈ వారం. ఈ వారంలో ప్రారంభమే కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మిగతా వారమంతా సామాన్యంగా గడుస్తుంది. వారం మధ్య కొంత చికాకులు ఏర్పడవచ్చు. ఈ వారం మీనరాశి వారికి అనుకూల వాతావరణం ఉంది. అయినా ప్రధానంగా రెండు గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి, శని రాహువులు. ఇక మిగతా గ్రహాలు అనుకూలించడం లేదు. అయినా మనోధైర్యం, పట్టుదల, దీక్ష అనేటువంటి వాటితో ముందుకు సాగిపోతుంటారు. కానీ నిర్లక్ష్య భావం అనేటువంటిది మాత్రం ఎక్కడా కనపడకుండా జాగ్రత్త పడాలి. ఆ నిర్లక్ష్య భావం అనేటువంటిది ఉన్నప్పుడు అది ఎదుటి వాళ్లకు బలంగా మారేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఆలోచించి పనులు చేయాలి. దేనిని నిర్లక్ష్యం చేయకుండా అన్నింటినీ లక్ష్యమే ప్రధానంగా ఉంచుకున్నట్లయితే చాలా మేలు జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు అనేటువంటిది పనికిరాదు. ఎవరు ఏది చెప్పినా ఓహో వీరు చాలా బాగా చెప్పారు ఇదే నిజమవుతుంది అని అనుకోవడం కాదు. చేస్తున్నటువంటి పనులు ఎంతవరకు చేశాం, ఈ పనుల వల్ల ఎంత లాభం వస్తుంది అనేటువంటి దృక్పథాన్ని ఆలోచించుకొని నడుచుకుంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశకావేశాలకు లోను కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క జన్మస్థానంలో కుజుడు ప్రవేశించిన తర్వాత కొంత కోపతాపాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. నిరాశ, నిస్పృహలు వస్తూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సూర్యుడు సప్తమ స్థానం, అది కూడా అనుకూలమైనటువంటి స్థితి కాదు. ఆవేశం ఎక్కువగా పెంచేటువంటిదే. కుటుంబంలో ఐక్యతాభావాలు లోపించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఆలోచించి చక్కగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం లోపల ఆవేశాన్ని తగ్గించుకోవాలి. తక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ పనులు చేసినా, ఏవి చేసినా సంతృప్తికరమైనటువంటి రీతిలో ఆలోచించి పరిపూర్ణంగా పూర్తి చేయాలి తప్ప సగంలో చేసి విడిచిపెట్టడం అనేటువంటిది మాత్రం అనుకూలం కాదు. అది ఇంకొకరికి లాభాన్ని తెచ్చిపెట్టేటువంటిది అవుతుంది. కాబట్టి పని ప్రారంభం చేసినామంటే పూర్తి అయ్యేంత వరకు విడిచిపెట్టకుండా చేసుకోవాలి. స్థిరాస్తుల విషయాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవైనా కలహాలు, అనవసరమైనటువంటి వ్యర్థ ప్రసంగాలు ఏవైనా ఉంటే చేయకూడదు. ఆస్తుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాదోపవాదాలకు దిగకుండా
ఓపికగా వాయిదా వేసుకొని తర్వాత మాట్లాడతాను లేకుంటే తర్వాత చేస్తాను అని చెప్పాల్సిందే కానీ ఈ విధేయ వాతావరణంలో ఇప్పుడే కావాలి అనేటువంటి మొండి పట్టుదలలను విడిచిపెడితే మేలు జరుగుతుంది. అంతేకాని తొందరగా కావాలి ఇప్పుడే కావాలి అనేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండడం చాలా మంచిది. ఆస్తుల పంపకాలైనా గృహ నిర్మాణాది విషయాలైనా లేదా వివాహాది విషయాలైనా కొన్ని తాత్కాలిక వాయిదాలు పడుతూ ఉంటాయి. బాధపడకుండా ముందుకు సాగిపోవాలి. ఈ వారం ఆరోగ్య విషయాల పట్ల కొంత జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. వార ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతేనే ఉంది. ప్రయాణాలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేసుకోవడం చాలా ఉత్తమం. వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొన్ని లాభాలు వాటంతటవే వస్తాయి. కొంత సంతోషంగా ఉంటుంది కానీ విచారం మాత్రం ఉంటుంది. రెండు కలగా పులగంగా ఉండిపోతాయి. విద్యారంగాల వారికి శ్రమ అధికమైన మంచి ఫలితాలను చవిచూస్తారు. విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధైర్యంతో పట్టుదలతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉద్యోగ రంగాల వారికి అనుకూల వాతావరణమే ఉంది. చేస్తున్నటువంటి వృత్తిలో గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. సమాజంలో పలుకుబడితో కొన్ని వ్యవహారాలు నడిపించుకుంటారు. తూర్పు ప్రాంతాలకు బదిలీలు అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తగినటువంటి సమయంలో తగినటువంటి రీతిలో మసలుకొని అధికారులతో తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి స్థితి ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాని బదిలీలు లేకున్నా పర్వాలేదు, ఉన్న చోటనైనా ఉండాలి అనేటువంటి స్థితి వస్తే చాలా మేలు జరుగుతుంది. కళారంగాల వారికి అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఆటంకాలు ఏర్పడుతుంటాయి. పోటీతత్వం అధికంగా ఉంది. సాంకేతిక రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంది కానీ మనోవిచారం తప్పదు. రుణ సంబంధమైనటువంటి ఒత్తిడులు ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడగలిగితే మేలు జరుగుతుంది. వ్యవసాయ రంగాల వారికి ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి పనులు ప్రారంభం చేసి తర్వాత ఇబ్బంది పడడం అనేటువంటిది సమంజసంగా ఉండదు కాబట్టి ఓపికగా ఆలోచించుకొని నడుచుకోవాలి. ఈ రాశి స్త్రీలకు ఈ వారం సామాన్యంగా ఉంది. ఈ మీనరాశి వారికి వారం మధ్య అనుకూలంగా ఉంది. వార ప్రారంభం వారాంతం కొంత శ్రమ ఉన్నప్పటికీ వారం మధ్య పనులన్నీ పూర్తి అవుతాయి.